ఇక్కడ డీటెయిల్స్ చూద్దాం. పుస్తకాలతో కుస్తీ పడాల్సిన విద్యార్థులు వంటగదిలో నలభీముల అవతారం ఎత్తారు. వార్డెన్ చెప్పడంతో హాస్టల్ వంటగదిలో వెట్టి చాకిరీ చేశారు. దాదాపు 700 చపాతీలు తయారు చేసి వంట మాస్టర్లుగా మారారు. చపాతీలు చేసేందుకు మనుషులు లేరంటూ వార్డెన్ చెబుతున్న పోకడలేని జవాబుతో విద్యార్థులు కంగు తిన్నారు. ఉన్నతాధికారులు తమ సమస్యలు తీర్చాలని కోరుతున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం గురుకుల హాస్టల్లో ఈ ఘటన జరిగింది. పుస్తకాలతో కుస్తీ పడాల్సిన విద్యార్థులు వంటగదిలో నలభీముల అవతారం ఎత్తారు. వార్డెన్ చెప్పడంతో హాస్టల్ వంటగదిలో వెట్టి చాకిరీ చేశారు. దాదాపు 700 చపాతీలు తయారు చేసి వంట మాస్టర్లుగా మారారు. చపాతీలు చేసేందుకు మనుషులు లేరంటూ వార్డెన్ చెబుతున్న పోకడలేని జవాబుతో విద్యార్థులు కంగు తిన్నారు. ఉన్నతాధికారులు తమ సమస్యలు తీర్చాలని కోరుతున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం గురుకుల హాస్టల్లో ఈ ఘటన జరిగింది. చపాతీలు చేయించాలి, తర్వాత లేట్గా అవుతుందని పిల్లలు మేమే చేస్తాం. నిజమే, అంగాడ ఇద్దరు వర్కర్సే ఉన్నారు, 700 చపాతీలు చేయించాలి. చపాతీలు ఇద్దరే ఉన్నారు, వర్కర్స్ చేస్తున్నారు, 700 చపాతీలు చేయాలి, లేట్ అవుతుందని పిల్లలు వాలంటీర్గా వచ్చి 700 చపాతీలు చేయించాలి, ఇద్దరు వర్కర్స్ ఉన్నారు, లేట్గా అవుతుందని పిల్లలు మేమే చేస్తాం. నిజమే, అంగాడ ఇద్దరు వర్కర్సే ఉన్నారు, 700 చపాతీలు చేయించాలి. చపాతీలు ఇద్దరే ఉన్నారు వర్కర్స్.